వేములవాడ మున్సిపాలిటీలో ఉద్యోగం ఇప్పిస్తానని మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న మహేష్ డబ్బులు వసూలు చేసి మోసం చేయడంతో బాధితులు అతనిపై ఫిర్యాదు చేశారు. గత సంవత్సరం కోలాపూర్ దుర్గయ్య నుండి మహేష్ 80,000 రూపాయలు వసూలు చేశాడు. అతనికి ఉద్యోగం ఇప్పించకుండా డబ్బులు ఇవ్వకుండా ఉండటంతో సోమవారం వేములవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి, వేములవాడ పట్టణ సీఏ వెంకటేష్ కు బాధితులు ఫిర్యాదు చేశారు. అది ఆరణ కాళ్ళ నుంచి నిలటాన ముక్కు గ్రామం. ఇట్లా ఉద్యోగం ఇస్తాయని ఇట్లా లంచం తీసుకొని 2 సంవత్సరాలు అయిపోయింది. వారికి ఉద్యోగం లేదు. ఎప్పుడు అడిగినా అప్పుడు రేపు మాకు రేపు అప్పుడు జరిపండి, వారికి ఏది లేదు. కొంచెం మాకు న్యాయం చేసి డబ్బులు ఇప్పించారు. ఎవరు ఉద్యోగం ఇప్పిస్తారు, ఎవరు డబ్బులు తీసుకున్నారు? మహేష్ అయితే మహేష్ సార్ ఎలా పనిచేస్తారు? ఆయన మున్సిపాలిటీ సార్? ఒక్కడ మున్సిపాలిటీగా ఈ ఎమ్మెల్యేవాడ మున్సిపాలిటీ పనిచేస్తాడు. ఇక్కడనే ఇప్పిస్తాను, ఇక్కడనే ఇప్పిస్తాను సార్. ఎన్ని పైసలు వచ్చాయి? 80,000. ఏమంటున్నారు? అడిగినప్పుడల్లా రేపు మాకు రేపు మాకు అనుకుంటా ఈ 2 సంవత్సరాలు దాటి ఇవరకు ఏది గతి లేదు సార్. గర్భికాలం సార్, ఒక వీడియో పెన్ పెట్టిన ఒక బస్సు దొరకలేదు. అట్లా దయచేసి మీరు డబ్బులు ఇప్పించండి సార్. ముల్సటి కంప్యూటర్ గారికి కంప్లైంట్ ఇచ్చినాము. పోలీసు గారితో కంప్లైంట్ ఇచ్చినాము. మాకు న్యాయం చేసి తట్టు చేయించిన సార్. ఒక బిడ్డ లగ్నం పెట్టున్నాం సార్. దయచేసి మా ఊరు కోలపూరి అంజవేలు. మా భర్తకు ఉద్యోగం ఇప్పిస్తాను, 2 సంవత్సరాల కింద డబ్బులు తీసుకున్నాడు. ఇవాళ వరకు డబ్బులు ఇవ్వలేదు, ఉద్యోగంలో పెట్టియలేదు. అయితే మహేష్ తీసుకున్నాడు. వేములవాడలో మున్సిపాలిటీ ఉద్యోగం ఇప్పిస్తాను తీసుకున్నాడు. 80,000 తీసుకున్నాడు. ఇవాళ వరకు ఇయ్యలేడు, 12 ఇయ్యలేడు. ఇలా మేము కాంప్లిమెంట్ ఇచ్చిన మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చి పోలీస్కి ఇవ్వాలి.